In this holy mass, we offer and pray for the departed souls and the souls in the purgatory of the family offered by Shafali Luz and family. జావలి వేళ రారాజును సేవింపా పూజావలి వేళ రారాజును సేవింపా రండి 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 ప్రణుపించరండి వడిగా రండి 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 ప్రణుపించరండి పడిగా పూజా బలి వేలా రారాజును సేవింపా పూజా బలి వేలా రారాజును సేవింపా పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సగవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా దేవుని ప్రియమైన బిడ్డలారా ఈ రోజుల్లో మనకు ఈరోజు పట్టణాల ద్వారా దేవుడు మనకు నేర్పించబోతున్న సత్యం ఏమనగా ఆయన చిత్తాన్ని ఈ లోకంలో మనము ఎలా నెరవేర్చగలము అనే సత్యమును దేవుడు మనకు ఈరోజు నేర్పించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. దానికి ముందుగా దేవునికి నా కూర్చి ఎలాంటి ప్రణాళిక ఉంటుంది, నా కూర్చి దేవుడు ఎలాంటి ఒక చిత్తమును ఉంచి ఉన్నారు అనే దానిని నేను నా జీవితంలో తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలి అనే దానిని కూడా ఈరోజు పట్టణాల ద్వారా మనకు నేర్పించబోతున్నారు. దాని వలన మనల్ని దేవుడు ఎందుకోసము ఆయన సృష్టించారు, దేనికోసము ఆయన మనల్ని ఇలాంటి ఒక కుటుంబంలో పెట్టారు, ఇలాంటి ఒక కుటుంబంలో ఉన్నవారితో మనల్ని ఉంచారు, ఇలాంటి ఒక కమ్యూనిటీలో ఉంచారు, ఇలాంటి ఒక పనిలో లేకపోతే సేవలో మనల్ని ఉంచారు అనే దానిని మనము క్లియర్గా స్పష్టంగా దాని గురించి తెలుసుకోగలము. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ చిత్తము దేవుని చిత్తము అనగానే మనకు వెంటనే మనకు వచ్చే ఒక వచనం ఏమనగా యోహాను సువార్త 39:40 ఇలా రాయబడి ఉన్నది. యోహాను సువార్త 39:40 ఇలా రాయబడి ఉన్నది. ఆయన నాకు వసగినది ఏదియు పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక విధముగా చెప్పాలంటే తండ్రి చిత్తం ఏమనగా ఒక్కరు కూడా ఈ లోకంలో నశించిపోకూడదు, కా దాని వలన అందరినీ యేసుక్రీస్తు చేతిలో ఇచ్చారనమాట. ఆయన ఏం చేస్తున్నారు, నా చేతిలో తండ్రి ఈ పనిని ఇచ్చారు, దాని వలన చదువుతాము. కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఒకవైపు తండ్రిని చిత్తం ఏమనగా ఒక్కరు కూడా నశించిపోకూడదు. అది ఎలా జరగటానికి వీలు ఉంటుంది, దానికి మనము ఈరోజు మొదటి పట్టణంలో చూసినట్లు దానికి ఈ ప్రజలు అందరూ
పాపం నుండి బయట రావాలి, శాపం నుండి బయట రావాలి, వారు జీవం పొందాలి, నిత్య జీవం పొందాలంటే వారికి ఒక్కరు తనను తాను బలిగా అర్పించాలి. ఆ ఒక్క ఆయనలో పాపం ఉండకూడదు. అది ఎవరంటే కుమారుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకోసమే ఈరోజు మొదటి పట్టణంలో దేవుడు చెప్తున్నారు, దేవా మీకు ఎలాంటి బలి అయినా కూడా మీకు ఇష్టం లేదు, దాని వలన నేనే నా జీవితంను ఒక బలిగా అర్పించటానికి నేను వస్తున్నాను. నీ చిత్తాన్ని నెరవేర్చటానికి నన్ను నేను ఒక జీవ బలిగా అర్పించిన మాత్రమే ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారో అది ఈ లోకంలో నెరవేర్పడుతుంది అనే దానిని దేవుడు యేసుప్రభు గ్రహించారు. కాబట్టి దేవా నాకని ఒక దేహంను ఇచ్చావు, దానిని బలిగా అర్పించటం ద్వారా నేను నీ చిత్తాన్ని నెరవేర్చటానికి ఇదిగో వస్తున్నాను అని చెప్తున్నారు. ఈరోజు యేసు ప్రభుకు ఇలాంటి ఒక చిత్తంను ఇచ్చిన దేవుడు మనమందరి గురించి కూడా ఒక్కొక్క చిత్తంను ఉంచి ఉన్నారు. ఈ లోకం మొత్తానికి ఒక చిత్తం ఉంటుంది, యేసు ప్రభు చేయాలని ఒక చిత్తం ఉంటుంది, అలాగే ప్రతి ఒక్క దేవుని వలన ఎన్నుకొనబడిన వారికని ఒక చిత్తం ఉంటుంది, అలాగే నీ గురించి నా గురించి కూడా దేవునికి ఒక చిత్తము ఒక ప్రణాళిక ఉంటుంది. దాన్ని మనం గ్రహించి దాని ప్రకారం మనం జీవితాన్ని కట్టాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుని ఈ చిత్తమును, దేవుని ఈ మాటలను మనం వినలేక, మనం దాన్ని విని కూడా దాని ప్రకారం జీవించలేకపోయిన సమయం కోసము దేవుడి దగ్గర మన్నింపు అడుగుతాము. దాని ప్రకారం ఈ దివ్యబలి పూజలో మనము యోగ్యమైన విధముగా పాల్గొంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చేయుటకును మమ్మలను ఇచ్చట సమైక్యపరిచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా చాటి మనవులందరినీ నిజమైన స్నేహభావముతో ప్రేమింప మాకు నీ కృపను అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత పౌలు గారు హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖ 10వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. యూదుల చట్టము రాబోవు మేలులా చేయగడిదే, కానీ ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. ఏటేటా ఎడతెగక ఒకే విధమైన బలులను అర్పింపబడుచుండెను. అట్లయినచ్చు ఈ బలుల మూలమున దేవుని చేరదలచిన ప్రజలను చట్టము ఎట్లు సంపూర్ణములను చేయగలదు? దేవుని పూజించు ప్రజలు నిజముగా వారి పాపములు తొలగింపబడి వారు శుద్ధులై ఉన్నచ్చు, ఇక ఏమాత్రము
వారు పాపాత్మలు మనుగొనరు. అప్పుడు వానిని అర్పించుట మానుకొందుగలరా? ప్రజలకు ఏటేటా వారి పాపములను గూర్చి గుర్తు చేయుటకు ఈ బలులను తోడ్పడుచున్నవి. ఏలన ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏనాటికి పాపము పాపములను తొలగింపలేదు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లు అనెను, నీవు జంతువులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకు పాప పరిహారార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేనిట్లింటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇచ్చట వచ్చియున్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణ అంతయు చట్టము ప్రకారమే జరిగినను ఆయన ఇట్లు అనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు క్రీస్తు యొక్క బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరుకున్నట్లు అనర్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా తానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. Thank you.
ఆశ్చర్య కరుడా ఆది సంభూతుడ యుగ యుగముల నిత్యుడా ఆశ్చర్య కరుడా ఆది సంభూతుడ యుగ యుగముల నిత్యుడా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక పుణ్య మార్కు రాసిన పవిత్ర సువిశేషంలోని వాసగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక పుణ్య మార్కు సువార్త 3:31-35 మార్కు సువార్త 3:31-35 అప్పుడు ఆయన తల్లియు సోదరులను వచ్చి వెలుపల నిలచి ఆయనను పిలువనంబరి జనసమూహము ఆయన చుట్టూ కూర్చి ఉంటెను నీ తల్లియు సోదరులను వచ్చి నీ కొరకు వెలుపల వేచి ఉన్నారు అని కొందరు చెప్పరి అందుకు యేసు నా తల్లి ఎవరు నా సోదరులు ఎవరు అని తన చుట్టూ ఉన్న జనులను చూచి ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులను ఏలయనా దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక Praise the Lord. Hallelujah. 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 Tandri Vandanam. Tandri Vandanam. Yesuva Vandanam. Yesuva Vandanam. Atmadeva Vandanam. Atmadeva Vandanam. Stotram Deva. Yuvudaya kala samayamulo appa mee biddalu mee pallipeeda mundu kochoni appa mee maatalnu vinataniki మీ జీవం కల మాటలు వారికి జీవం ఇస్తుంది అని నమ్మి మిమ్మల్ని చుట్టి ఒక జన సమూహముగా కూర్చి ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని గురించి మీకు ఒక ప్రణాళిక ఉంటుంది అనే దానిని మేము నమ్ముతున్నాము తండ్రి. అవును తండ్రి, ఆ ప్రణాళిక ఏమనగా అబ్బా నీరు ఎలా నీ తండ్రిని చిత్తమును నెరవేర్చటానికి నిన్నే ఒక బలిగా అర్పించావో అలాగే మేము కూడా మాకని మీరు ఉంచి ఉన్న కుటుంబంలో మాకని మీరు అబ్బా ఉంచి ఉన్న అబ్బా ఆ చేవలో మేము ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడ అబ్బా మీకోసము అబ్బా ఈ లోకంలో ఉన్న వారి కోసం కాదు, మానవుల కోసం కాదు, నీ కోసము ఈ పనిని చేస్తున్నాము, నీ చిత్తము నెరవేర్చటాని కోసం ఈ పనిని చేస్తున్నాము. దాని వలన మా జీవితంను ఒక బలిగా అర్పించడం ద్వారా అబ్బా మేము కూడా తండ్రిని చిత్తమును నెరవేర్చగలము అనే సత్యమును నేర్పించటానికి అబ్బా మమ్మను అబ్బా నీ అబ్బా చెందకు మమ్మల్ని పిలిచి ఉన్నావు తండ్రి. ఈ బిడ్డలందరికీ అలాంటి ఒక గొప్ప కృపను ఈరోజు అబ్బా మీరు ఇవ్వబోతుండగా దానికోసం మేము మీకు వందనాలు చెప్తున్నాం తండ్రి. మా అందరినీ అపా మీరు ఆశీర్వదించి అపా దాని ప్రకారము మీకు ప్రియమైన జీవితం జీవించటానికి కావలసిన కృపను మా అందరికీ ఇవ్వాలని, నీ చిత్తమును నెరవేర్చటంను అపా మేము అపా మా జీవితంలో ఒక గొప్ప అపా ఒక ఆశీర్వాదంగా అనుకొని మేము చేయాలని అపా దానికి కావలసిన అన్ని విధమైన కృపను అనుగ్రహమును ఇవ్వాలని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Hallelujah.
దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము ఈరోజు ఇంట్రొడక్షన్లో విన్నట్లు ఈ రోజుల్లో దేవుడు తన చిత్తమును ఈ లోకానికి తెలియపరచి ఉన్నారు. ఆ చిత్తాన్ని మనము విని దాని ప్రకారం మనం చేయాలని దేవుడు ఆశిస్తున్నారు. దాని వలన దానికి మొదటిగా తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపి ఆయనకు ఈ లోకంలో ఉన్న వారు అందరి కోసము దేవునికి తండ్రికి ఎలాంటి ఒక ప్రణాళిక ఉంటుంది అనే దానిని ఆయనకి చెప్పి ఆ ప్రణాళికను ఆయన నెరవేర్చుచున్న దానిని మనకు ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎలా తన జీవితాన్ని ఒక బలిగా అర్పించటం ద్వారా మనకు తన తండ్రిని చిత్తమును నెరవేర్చి మనల్ని ఆయన రక్షించారో, అలాగే మన చేతిలో ఇవ్వబడిన ప్రతి ఒక్కరిని కూడా వారి కోసము ఒక తల్లి తన పిల్లల కోసము, తల్లిదండ్రులు తన పిల్లల కోసము, అలాగే పిల్లలు తన తల్లిదండ్రుల కోసము, భర్త భార్య కోసము, భార్య భర్త కోసము, సోదరులు వారు సోదర సోదరుడి కోసము వారు జీవితాన్ని ఒక బలిగా అర్పించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని చిత్తముగా ఉంటుంది అని ఈరోజు మనకు దేవుడు తన జీవితం ద్వారా మనకు నేర్పించుచున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈరోజు మనం మొదటి పట్టణంలో చూసామంటే మనం చదువుతాము ఈ రోజు మొదటి పట్టణంలో హెబ్రేయర్కు రాసిన లేఖ 10వ అధ్యాయం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హెబ్రేయర్కు రాసిన లేఖ 10వ అధ్యాయంలో మనం చూసామంటే 5వ వచనం చదువుతాం. 5వ వచనం చదువుతాం. ఈ కారణముల చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనెను, నీవు జంతువులను అర్పణలను కోరుకోలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవునికి ఏది ఇష్టము ఏది ఇష్టము లేదు అనే దానిని యేసు ప్రభు నేర్పిస్తున్నారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఏది ఇష్టం లేదంటే ఈ లోకంలో మనము చేస్తున్న బలులు అంటే మనం చదువుతాము 8వ వచనము. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నారు, దేవునికి ఏది ఇష్టం లేదు, దేవుడు మీ దగ్గర నా దగ్గర నుండి కొన్ని కార్యాలను కోరలేదు. అంటే ఏమి, ఇది మనమందరము ఎలో మన జీవితంలో భక్తి విశ్వాసంతో మనం కొన్ని కార్యాలను చేస్తున్నాము. మనము దేవునికి ఇది ఇష్టమని తలంచి కొన్ని కార్యాలను మనం చేస్తున్నాము. మన ఇంట్లో కానీ మనం ఆలయంలో కానీ వెళ్ళి మనము ఎన్నో కార్యాలు దేవునికి పలిగా అర్పిస్తున్నామంటున్నాము. కొంతమంది చుట్టుని ఇస్తున్నారు, కొంతమంది కొబ్బరికాయలను కొడుతున్నారు. అలా ఏదో ఈ లోకంలో మనకు తోచిన విధములో మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి సంతోషపరుస్తున్నాము అని అనుకొని కొన్ని కార్యాలు మనం చేస్తున్నాము. మనము కొన్ని సమయంలో మనకు ఏదైనా బాధలు వచ్చినా, మనకు ఏదైనా కష్టం వచ్చినా, మనకు ఏదైనా రోగం వచ్చినా వెంటనే మనం చెప్తున్నది ఏమనగా, దేవా మీకోసం అది చేసినాను, మీకోసం ఇది చేసినాను, మీకోసం నేను ప్రతిరోజు పూజాబలి అర్పించేవారు, లేకపోతే మీకోసము నా జీవితంలో నేను ఎప్పుడు కూడా జపమాల చెప్పేవారు, ఎప్పుడు కూడా మా కుటుంబంలో కుటుంబ జపం చెప్పేవారము, ఇది అన్నీ చేసినా కూడా మా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి మనం ఏం చేస్తామంటే మనము దేవునికి ఏం చేసాము అనే దానిని చూపిస్తాం. ప్రైజ్ లార్డ్,
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఒక బలిగా అర్పిస్తున్నారు ఏదైతే, ఇది ఇస్రాయల్ ప్రజలు ఆ రోజుల్లో ఇది జంతువులను తీసుకొని వచ్చి బలిగా అర్పించారు. వారు ఇష్టం వచ్చినట్లు అలాంటి బలులను అర్పించి దాని ద్వారా ఆ రక్తంను పోసి దాని నుండి పూర్తిగా వారు పాపం నుండి పాప పరిహార బలిగా అర్పించవచ్చు అని చెప్పి వారు అర్పిస్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం దాన్ని చేస్తున్నారు, కానీ మళ్ళీ మళ్ళీ పాపంలో పడిపోతున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దీన్ని చూసి దేవుడు ఏడ్చి తన ఏకైక కుమారుని పంపినప్పుడు ఆ కుమారుడు కనుకొన్న మొదటి సత్యం ఏమనగా, మీరు మీ జీవితంలో భక్తి అని చెప్పుకొని బలి అని చెప్పుకొని మీరు చేస్తున్న ఏ కార్యం కూడా దేవునికి ఇష్టం లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భక్తి అని పేరిట బలి అని పేరిట మేము చేస్తున్నాము అని మేము చేసాము అని చెప్తున్న ప్రతి ఒక్క కార్యాల మీద కూడా దేవునికి ఇష్టం లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ మొదటి సత్యమును మనం తెలుసుకోవాలి. రెండవదిగా ఆయన ఏం చేస్తున్నారంటే చదువుతాము 9వ వచనము. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిచ్చుట వచ్చి ఉన్నాను అని పలికెను. ప్రైజ్ లార్డ్. 10వ వచనం. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు క్రీస్తు యొక్క బలిని నియమించెను. ప్రైజ్ లార్డ్. ఈ పాత బలులు, ఈ దేవునికి ఇష్టం లేని కార్యాలు అన్నిటిని తొలగించి యేసు ప్రభు యొక్క బలిని ఆయన స్వీకరించారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని ద్వారా నిన్ను నన్ను మన్నించారు, నిన్ను నన్ను రక్షించారు, నిన్ను నీకు నాకు తన జీవితంలో అంటే నిత్య జీవితంలో భాగమును ఒసగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మన దగ్గర ఆయన ఎదురు చూస్తున్నది ఏమనగా, మీరు మీ జీవితం ద్వారా ఏం చేస్తున్నారనే దానిని బట్టి కాదు, నేను నీ కోసము నా ఏకైక కుమారుని ఒక బలిగా అర్పించి నా ప్రేమను నీకు చూపించి ఉన్నాను అని చెప్పి మొదటి యోహాను రాసిన లెక్క 4వ అధ్యాయంలో ఆయన చాలా స్పష్టంగా తెలియపరచున్నారు. చదువుతాము మొదటి యోహాను 4వ అధ్యాయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైన బిడ్డలారా, మొదటి యోహాను 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించుమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమ అనేది ఇట్టిది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ఏకైక కుమారుని మనల్ని ప్రేమించటం వలన ఆయన ఏకైక కుమారుని ఒక బలిగా అర్పించారు. ఆ కుమారుడు కూడా ఈ లోకానికి వచ్చి తనను తాను ఒక బలిగా అర్పించటానికి చిత్తముగా ఉండేవారు. దాని వలన మనము ఈరోజు మనం చదివాము యోగాను స్వార్థ 6వ అధ్యాయం 40వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు, దేవుడు తండ్రి దేవుడు నా చేతిలో ఈ లోకంలో ఉన్న బిడ్డల్ని నా చేతిలో ఇచ్చారు, వారిని నేను నిత్య జీవితమునకు చేర్చాలి. ఇది నా గురించి దేవునికి ఉన్న ప్రణాళిక. ఇప్పుడు ఎవరైతే నేను వారి కోసం నేను నన్ను బలిగా అర్పిస్తున్నాను అని చెప్పి నమ్ముతున్నారో, ఆ నమ్మిన వారందరినీ దేవుని సన్నిధికి చేర్చటం నా పని. అది నా గురించి దేవునికి ఉన్న సిద్ధము. ప్రైజ్ లార్డ్, నా గురించి దేవునికి దేవుని ప్రణాళిక. ఇలాగే ఇప్పుడు ఎలా
యేసు ప్రభుకు ఒక ప్రణాళిక ఉంటుందో అలాగే మనమందరిని గురించి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది అని దేవుడు చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నీ గురించి నా గురించి ఉన్న ప్రణాళిక ఏమనగా మనం చదువుతాము మత్తయి స్వార్త 7వ అధ్యాయము 21వ వచనము. మత్తయి స్వార్త 7వ అధ్యాయము 21వ వచనము. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారంగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ పరలోక రాజ్యానికి రావాలంటే ఏం చేయాలి? మొదటిగా మనము తండ్రిని చిత్తమును నెరవేర్చేవారుగా ఉండాలి, అప్పుడే పరలోక రాజ్యానికి మనము రావచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ తండ్రిని చిత్తమును మనం ఎలా తెలుసుకోగలము? 24వ వచనము. నా శోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు, నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్ శోధనలను అని చదివారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క బోధనలు శోధనలుగా కూడా ఉండవచ్చు, కానీ ఆ బోధనలను మనం ఏం చేయాలి? పాటించాలి. మన జీవితంలో పాటిస్తున్నప్పుడు దాని ప్రకారం దేవుని మాటలను విని దాని ప్రకారం మన జీవితమును మనము ఎప్పుడైతే నిర్ణయించుకుంటున్నామో అప్పుడు మనము దేవుని సిత్తమును నెరవేర్చేవారుగా మనము మారిపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిగా మనము మన యేసు ప్రభులాగానే మనల్ని మనమే ఒక బలిగా అర్పించడం ద్వారా, ఇంకొకటి ఏం చెప్పబడుతుందంటే ఇక్కడ దేవుని మాటలను విని, ఎలా యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన చెప్తున్నారు, నేను నా ఇష్టం వచ్చినట్లు నేను అన్నిటినీ నేను చెప్పలేదు, నా ఇష్టం వచ్చినట్లు నన్ను అన్నిటినీ నేను చెయ్యలేదు, నన్ను పంపిన తండ్రి నాకు కొన్ని కార్యాలను చెయ్యమని చెప్పి నన్ను పంపిన తండ్రి కొన్ని కార్యాలను మాట్లాడమని చెప్పారు, దాన్ని నేను చేస్తున్నాను అని చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా దేవుడు యేసు ప్రభు తండ్రిని స్వరమును తన జీవితంలో ప్రతిరోజు ప్రార్థన ద్వారా విన్నారో, విని దాని ప్రకారం ఆయన జీవించారో, దాన్ని తన తండ్రిని చిత్తమని ఆయన అనుకున్నారో, అలాగే మనము కూడా ప్రతిరోజు దేవుని వాక్యమును చదివి దాన్ని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు అనే దానిని వినాలి. విన్నప్పుడు ఆ తర్వాత ఆ వినేవారుగా మాత్రం ఉండకుండా దాని ప్రకారము ప్రవర్తించేవారుగా మనం ఉండాలని దేవుడు మనకు ఈరోజు నేర్పిస్తున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవైపు మనము యేసు ప్రభులాగా మనము మనల్ని మనము ఒక బలిగా అర్పించాలి, ఇంకొక వైపు తండ్రిని చిత్తమును ఆయన తండ్రి మాట్లాడుతున్న దాన్ని విని దానికి వెంటనే విధేయత చూపించి దాన్ని మాత్రమే తన జీవితంలో చేశారు. ఎగస్ట్రా అంటారు తెలుగులో, ఎక్స్ట్రా అని మాట్లాడకుండా ఎగస్ట్రా అంటారు. అంటే ఏమి? ఎక్కువ అని. ఆ ఎక్కువ చేయకుండా దేవుడు ఏం చెప్పారో దాన్ని మాత్రమే చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పారో దాన్ని మాత్రమే విధేయత చూపించి దాని ప్రకారం జీవించారు కాబట్టి ఆయన దేవుని తండ్రిని చిత్తమును ఈ లోకంలో నెరవేర్చేవారుగా జీవించారు. అవును ప్రియమైన బిడ్డలారా, దాన్ని కూడా మనము యోగాను స్వాత 4వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసామంటే ఆయన ఏం చెప్తున్నారంటే, తండ్రిని చిత్తమును నెరవేర్చుటయే తండ్రి నాకని ఇచ్చిన. చదవండి. యేసు వారితో, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో మనం అందరికీ ఆహారము
అవసరము. యేసు ప్రభు కూడా ఆ రోజు చాలా ఆకలిగా ఉండేది, అందుకే ఆయన శిష్యులను ఏదైనా కొనుక్క రావాలని పంపారు. కానీ తర్వాత జరిగిన కార్యం ఏమనగా ఒక ఆత్మను రక్షించారు. ఒక ఆత్మ ద్వారా ఒక గ్రామం మొత్తాన్ని రక్షించారు. దాన్ని చేసిన తర్వాత ఆయన కడుపు ఆకలి, ఆయన కడుపులో ఉన్న ఆకలి పోయిందనమాట. ప్రైజ్ లార్డ్. తర్వాత ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు తినేసారా అన్నప్పుడు, లేదు లేదు నా తండ్రిని చిత్తమును నెరవేర్చాను, దాని వలన నా కడుపులో ఇప్పుడు ఆకలి లేదు, నా కడుపు నిండా తిన్నట్లు ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహారం ఎలా ఈ లోకంలో మనం జీవించడానికి ముఖ్యమో, తండ్రిని చిత్తమును నెరవేర్చడం కూడా ఈ లోకంలో ముఖ్యమనే దానిని యేసు ప్రభు మనకు తన జీవితం ద్వారా ఆయన జీవించి చూపించి ఉన్నారు. కాబట్టి మనము కూడా ఒక దేవుని చిత్తము, తండ్రిని చిత్తమును వినాలి, విని దాని ప్రకారం మన జీవితంను జీవితంలో ప్రవర్తించాలి. దానికి మనము మన జీవితంను ఒక బలిగా అర్పించాలి. మన కుటుంబంలో మన దేవుని ప్రణాళిక, దేవుని ఆశీర్వాదము రావటానికి అడ్డంగా ఉంటుందా? అడ్డంగా ఉంటున్న కార్యాలు ఏమనగా, దేవుని చిత్తమును మీ జీవితంలో మీరు నెరవేర్చలేదు. దాన్ని మీరు చూసి మీరేం చేయండి అంటే, ఈరోజు నుండి దేవుని స్వరమును వినండి, దాని ప్రకారం జీవించటానికి మొదలు పెట్టండి. మీ ఇష్టం కాదు, మీ కుటుంబంలో ఉన్నవారి కోసము మిమ్మల్ని బలిగా అర్పించటం ద్వారా మాత్రమే మీరు నిత్య జీవితం పొందగలరు, మీరు తండ్రిని జీవితం తండ్రి చిత్తం నెరవేర్చగలరు. మీ ద్వారా మీ కుటుంబం కూడా తండ్రిని ఆ నిత్య జీవితంలో పాల్గొనడానికి వీలు ఉంటుంది. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, దీనత్వముతో కూడిన ఈ మా సేవకు గుర్తుగా నీ పీఠము మీద ఈ కానుకలను సమర్పించుచున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములను మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించట యుద్ధము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరమును ధరించి కన్యాకను నుండి జన్మించను, నీ చిత్తమును నెరవేర్చచ్చు, నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించచ్చు. అతడు తన అస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను ధరించి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పుణితలతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచి వారు ధన్యులు, మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రకు పవిత్రతకు ఉట్టయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి తన శిష్యులకిచ్చుచు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంధ్రము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు చెచ్చు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి బాణము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము, మీరు మరలవచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమహమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచాలని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పూల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థాన మగదమును నమ్మికతో చనిపోయిన మా సోదరి సోదరులను, నీ కనికరమంద చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియకు మరియమాతతోనూ పుణిత అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర,
పవిత్ర ఆత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక, నా నాటికి కావలసిన మాయనము మాకు నిత్యము, మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ తల్లి శ్రీసభ విశ్వాసమును విక్సింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు వసగుతున్న సమాధానమును సంతోషమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో యేసు ప్రభు తనను తాను ఒక బలిగా అర్పించటం ద్వారా తన దగ్గర తండ్రి అప్పగించిన అందరిని కూడా నిత్య జీవితమునకు తీసుకొని వెళ్ళారు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. నీ ఆలయము నాలో వసింపవా, ఓ దేవా నన్ను నడిపించవా. నా మనసే నీ ఆలయము నాలో వసింపవా, ఓ దేవా నన్ను నడిపించవా. శరణం దేవా, 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 శరణం దేవా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమన బిడ్డలారా, ఈ వచ్చే ఫిబ్రవరి నెలలో మనకు
మొదటి వారము అనగా రెండవ తారీఖు నుండి ఐదవ తారీఖు వరకు మనకు ఆంగ్లంలో వడకం జరపబడుతుంది. ఆ వడకంలో మీరందరిని వచ్చి పాల్గొనాలని ప్రత్యేక విధంగా మిమ్మల్ని అవగాహనిస్తున్నాము. అలాగే మనకు మూడవ తారీఖు మనకు ఫిబ్రవరి నెల మూడవ తారీఖు మనకు మొదటి శుక్రవారము నైట్ విజిల్ జరపబడుతుంది. దానిలో కూడా మీరు వచ్చి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని మిమ్మల్ని ప్రత్యేక విధంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే మన సంగమం పాటలు ఒకటవ వాల్యూమ్ నుండి ఐదవ వాల్యూమ్ వరకు మీకు అది అన్నీ మనకు డిజిటల్ ప్లాట్ఫామ్లో కానీ మన యూట్యూబ్లో కానీ మనకు ఉంటుంది. దాన్ని మీరు విని దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని మిమ్మల్ని మీకు తెలియపరుస్తున్నాము. అనగా డిజిటల్ ప్లాట్ఫామ్ అనగా మీకు ఎయిర్టెల్ యూజ్ చేసినా మీకు వింక్ మ్యూజిక్ అని ఒకటి ఫ్రీ ఆపే ఉంటుంది, దానిలో మీరు వినవచ్చు. అలాగే జియో యూజ్ చేసినా జియో సావన్ అనే ఒక ఫ్రీ యాప్ ఉంటుంది, దానిలో మీకు ఈ పాటలు దొరుకుతుంది. అలాగే ఇంకా స్పాటిఫై హంగామా అని చెప్పి వేరే ఆడియో ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి. ఎలా యూట్యూబ్ ఉంటుందో అలాగే ఆడియోకు ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దానిలో మేము ఈ సంగమం పాటలను మీకు వినిపిస్తున్నాము. ఇంకా ఫాదర్ కృష్ణరాజు యొక్క ప్రసంగాలు కూడా మీకు దానిలో అందుబాటులో ఉంటుంది. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా రక్షణకు సాయపడు దివ్యాహారముతో మమ్ము బలపరిచితివి. ఈ దివ్య సర్ప్రసాదము ప్రపంచమంతటను మీ పట్ల నిజమైన భక్తి విశ్వాసములను వృత్తి చెందుటకు సహాయపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది, సమాధానంతో వెళ్ళుము. సర్వేశ్వరునికి వందనములు. చాలులే నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీ ఉంటే చాలులే నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. ఐ లవ్ యు జీసస్, ఐ లవ్ యు జీసస్, ఐ లవ్ యు జీసస్. ఫోరేవర్ ఐ లవ్ యు జీసస్, ఐ లవ్ యు జీసస్, ఐ లవ్ యు జీసస్.